హైదరాబాద్లో మరోసారి ఉగ్ర కదలికలు బయటపడ్డాయి మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు మొత్తం పదిహేడు మందిని అదుపులోకి తీసుకున్నారు రాడికల్ సంస్థ హిజాబ్ ఉట్ తహరీర్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్టు గుర్తించారు హైదరాబాద్ లో మరోసారి ఉగ్ర కదలికలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజాబుట్ కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో మంగళవారం భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు ఈ లో మొత్తం పదిహేడు మందిని అదుపులోకి తీసుకున్నారు వీరిలో భోపాల్ కు చెందిన పదకొండు మంది హైదరాబాద్కు చెందిన ఆరుగురు యువకులు ఉన్నారు నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్ ఉగ్ర సాహిత్యం ఎలక్ట్రానిక్ డివైస్ కత్తులను స్వాధీనం చేసుకున్నారు పదిహేడు మంది ఉగ్రవాద సానుభూతి పరులకు న్యాయస్థానం ఈ నెల వరకు కస్టడీ విధించింది వీరిలో మహ్మద్ వాసిం అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఉన్నట్లు సమాచారం మరోవైపు తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని హమీద్ భార్య ఆరోపించింది

డెక్కన్ కాలేజీలో బయోటెక్నాలజీ హెచ్ఓడిగా పనిచేస్తున్న మహ్మద్ సలీం అసలు పేరు సౌరభ్ రాజ్ వైద్య ఇతడు పెళ్లి చేసుకున్న హిందూ అమ్మాయిని కూడా ముస్లిం మతంలోకి మార్చాడు దేవిప్రసాద్ పండా అనే అతను రెహమాన్ గా మారాడు మరో హైదరాబాది వేణుకుమార్ అబ్బాస్ అలీగా మారాడు వీరికి ఉగ్రవాద సంస్థ హిజాబ్ ఉట్ తహీర్ తో సంబంధాలు ఉన్నట్లు సమాచారం మరోవైపు ఎంఐఎంకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు డెక్కన్ కాలేజీ ఓవైసీదని పోలీసులకు పట్టుబడిన సలీం ఆ కాలేజీలో పనిచేస్తూ ఉండడం నిదర్శనమన్నారు ఒక ఉగ్రవాద సంస్థకు అధినేత ఒక వ్యక్తి ఓవైసీ కుటుంబానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలో హెచ్ఓడిగా పనిచేస్తుందంటే ఎంఐఎం పార్టీకి ఓవైసీ కుటుంబానికి ఉగ్రవాదతో సంబంధం ఉందా లేదా అన్నది చెప్పాలి హైదరాబాద్లో అయిన ఆరుగురు ఉగ్రవాద సానుభూతి పరులు డార్క్ వెబ్ ద్వారా కమ్యూనికేషన్ అవుతున్నట్లు గుర్తించారు పోలీసులు గోల్కొండకు చెందిన మహ్మద్ సలీం అలియాస్ సౌరభ్ రాజ్ జగద్గిరిగుట్టకు చెందిన అబ్దుల్ హమీద్ ఖాజా అహ్మద్ గోల్కొండలోని అబ్దుల్ రెహ్మాన్ అలియాస్ దేవిప్రసాద్ పండా క్లౌడ్ సర్వీస్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు హఫీజ్ బాబా నగర్కు చెందిన మహ్మద్ అబ్బాస్ అలీ అలియాస్ సు వేణుకుమార్ ఆటో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు బడేబజార్ గోల్కొండకు చెందిన షేక్ జునైద్ డెంటల్ డాక్టర్గా పనిచేస్తున్నాడు ఉడ్ తహ్రీర్ కార్యకలాపాలు ఐసిస్ కంటే భయంకరంగా భావజాలాన్ని వ్యాప్తి చేస్తారని తెలుస్తోంది ఈ నిషేధిత ఉగ్రవాద సంస్థపై ప్రపంచవ్యాప్తంగా భారీ స్క్రూటినీ జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా యాభై దేశాల్లో ఈ నిషేధిత సంస్థ ఇస్లామిక్ సానుభూతి పరులను ఏర్పరచుకుంది విదేశాల్లో ఉన్న సానుభూతి పరులకు రసాయనాలు బ్యాక్టీరియాతో విధ్వంసం సృష్టించే వాటిపై శిక్షణ ఇస్తోంది లండన్ హెడ్ క్వార్టర్ గా ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది ఆసియాలోను హిజాబ్ సంస్థ యువతను ఇస్లాం వైపు ఆకర్షితులను చేసి రాడికల్స్ గా మార్చే కుట్రకు పాల్పడుతోంది మొత్తానికి కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్లో ఉగ్ర ఆగడాలకు చెక్ పెట్టారు పోలీసులు